ఇది వచ్చి సేమ్ నెయిల్ కటర్ ఉంది, నెక్స్ట్ ఈ దారం ఉంది. మరి నెయిల్ కటర్ ఏమని అంటామా మనము? నెయిల్ కటర్కి సౌరంగ్ అమ్ముతుంది, కానీ నాతే అక్కాసీలో నా అగ్రగ అమ్ముతుంది, అగ్రగన్న అమ్ముతుంది. అక్కర్సీనే అంటే గోలు. ఓహో, అక్కర్సీనే అంటే గోళ్ళు, గోళ్ళు కట్ చేసిన కత్రి. సో అక్కర్సీలే అగ్రగ్. మరి దారాన్ని ఏమంటాం మనము? తాడేరని అంటాం. దారాన్ని తాడేర అంటాము. ఇక్కడ ఒక సూది కూడా ఉంది కదా, మరి సూదిని ఏమంటాం మనము? సుంచి. సూదిని సుంచి సుంచి అంటాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక నిమ్మకాయ ఉంది. సో నిమ్మకాయని మనం ఏమంటాము? లెంబో. లెంబో అనేది అది ఒరియా పదం ఏమో అని అనుకుంటున్నాను నేను. సౌర భాష కూడా లెంబో అంటారా? సౌర భాషలో కూడా కొన్ని దగ్గర లెంబో అంటారు. మరేమో నాకైతే ఇంకేదో పదం ఉందేమో అనిపిస్తుంది, నాకు కూడా తెలియదు. ఒరియా పదంలా ఉంది నాకు అనిపిస్తుంది. ఒరియా పదంలోనే ఎక్కువగా వాడతారు మన సౌర భాషలో. మనం తెలిసింది దగ్గరలో అయితే కొన్నిసార్లు కొన్ని దగ్గరలోనే లెంబోయ్ అంటారు. ఊడియా మన ఏరియాకి ఊడియా సోరా కలిసి ఉంది కాబట్టి ఊడియాలు ఎక్కువగా లెంబో లెంబో అని పిలుస్తారు. కానీ యాక్చువల్లీ సోరాలు కూడా నాప్పుడు కొద్దిగా అందరికీ అదే ప్రాబ్లం. సో అందుకనే మన సౌర భాష కొన్ని పదాలు మనం నేర్పిస్తే కొత్త జనాలైన మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో నిమ్మకాయని మనం ఏమంటాము? మరి లెంబో అని అన్నారు మన సోదరులు. అయితే ఇది నిజంగా లెంబో అంటారా, సౌర భాషలో ఏమంటారు అనేది కామెంట్లో అయితే చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి కూరగాయల్లో ఇక్కడ ఒక ఐటమ్ అయితే కనబడుతుంది. తెలుగులో మనం దీన్ని మునంకాయ అని అంటాము. సో సౌర భాషలో మనం దీన్ని ఏమంటాము? మున్నెంగాజో. మున్నెంగా. సో ఇది మున్నెంగాజో ఓకే అంటారు. నెక్స్ట్ ఇదో ఇంకొకటే ఇంకొక ఐటమ్ ఉందండి. ఇది ఇది వచ్చేసేమో అల్లం అండి, తెలుగులో మనకు అందరికీ తెలుసు. సో అల్లాన్ని మన సౌర భాషలో మనం ఏమంటాము? సింగేర్ అంటాము. సింగేర్ ఓకే. సో ఫ్రెండ్స్, దీన్ని సింగేర్ అని అంటాము. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఐటమ్ మనకు కనబడుతుంది చూడండి. బనానా, అరటిపళ్ళు, అరటికాయలు అయితే కనబడుతున్నాయి. సో అరటికి ఏమంటాం? అరటి అరటికి కంతే. కంతే ఓకే. అరటి అనే దానికి కంతే అంటాం. కంతే అంటాం ఓకే. పండుకైతే అరటికి అరటి పండు. అరటి అరటి అగూర్. కంతేగూర. కంతేగూర్ అంటారు ఓకే. మరి కాయకి, అరటి కాయకి కంతేజో అంటాం. కంతేజో అంటారు అంతేనా? కంతేజో. గేలా. గేలా అంటే కంతేజో అంటాం. కాయ అయితే? కాయ అయితే కంతెనాయంగా అంటాం. కంతెనాయంగా అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఒక టమాటా ఉంది. సో టమాటా పండు ఓకే. టమాటా పండు మన సౌర భాషలో ఏమంటాము? టమాటోయే అంటారు. టమాటా అంటాము. టమాటో అంటారు. టమాటో. టమాటో అనేది ఒరియా పదం. టమాటా అనేది తెలుగులో. ఓకే ఫ్రెండ్స్, మరి టమాటా సర్వసాధారణంగా టమాటా అని పిలుస్తారు. బట్ ఇంకేదైనా ఒరిజినల్ పదము టమాటా అనేది, టమాటా కాకుండా ఇంకేదైనా ఒరిజినల్ పదం ఉంటే కూడా మాకు తెలియజేయాలని ప్రేక్షకులకి కోరుకుంటున్నాను. ఇది కాలీఫ్లవర్ అండి. సో ఈ కొబ్బి పువ్వును మనం మరి సౌర భాషలో మనం ఏమని పిలుస్తాము? కుబ్బీతార్. కొబ్బీతార్. కుబ్బీతార్. కొబ్బీతార్. తార్ అంటే తారంటే తార్బా. తార్బా అంటే రాజు పువ్వు అన్నారు. సో ఏదైనా మనకు కనబడుతుంది కోడిగుడ్లు. సో కోడిగుడ్లను మరి మనము మా సౌర భాషలో ఏమంటారు? అర్రేసిమ్ అంటారు. ఏంటమ్మా? అర్రేసిమ్ అంటారు. అర్రేసిమ్ ఓకే. అర్రేసిమ్ అంట. సో ఇప్పుడు ఒకవేళ మన కోడిని అయితే మనం ఏమంటాము? కన్సీమ్ అంటాం. కన్సీమ్. కన్సీమర్రే. కన్సీమర్. కోడిగుడ్లు అనడానికి కన్సీమనర్రే. ఫ్రెండ్స్ చూడండి, మన దగ్గర మన చేతిలో గాజులు ఉన్నాయి. మరి ఈ సౌర భాషలో మరి గాజులను కూడా ఏమంటారు అనేది మనం మరి చెల్లిని అడుగుదాం. ఏమంటారమ్మా గాజుల్ని? కన్సో అంటారు. కన్సో. కన్సో అంతేనా? కన్సా గజ్జులియా ఏంటంటారు? ఉరియాలో గజ్జులు అంటారా? సౌర భాషలో ఏమో అంటే కన్సా అంటే చేతిలో వేసుకున్నది. ఉరియాలో కూడా కన్సే అంటారు. కాలుకి వేసుకుని గజ్జులి అంటారు. గజ్జులి అంటే పటేలు. అంటే కాలుకి వేసుకునేది గజ్జులి అంటారా?
ఇది కంస అంటారా? ఫ్రెండ్స్ మనకి ఓకే, అడవిలో దొరికేటువంటి తేనె ఉంది చిన్నగా, ఏదైనా చిన్నపిల్లలకి దగ్గు వచ్చిన తేనె వచ్చిన పెట్టడానికి ఉన్నారు. సో అడవిలో దొరికే తేనె మనం ఏమంటాము,